ఫ్రంట్ గ్లాస్ మారింది. ఈ టైర్ కూడా సిల్ టైర్. బాగా రాకేష్ చాలా ఈ మహీంద్ర ఎక్స్యూ బండ్లకి ఏంటంటే ఈ డోర్లలో ఎక్కువ శాతం రస్ట్ వస్తూ ఉంటుంది. నీళ్ళు ఇట్లా నీళ్ళు ఆగి చిన్నగా రస్ట్ స్టార్ట్ అవుతుంది. డోర్లు అయితే ఒరిజినల్ ఉన్నాయి కానీ రస్ట్ వచ్చింది కింద. డెంటింగ్ పెయింటింగ్ అయింది. ఆ పెయింటింగ్ అయిన ప్లేస్లో కూడా క్రాక్ వచ్చింది. రస్ట్ బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, రివర్స్ కెమెరా లేదు, రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి, క్రూజ్ కంట్రోల్, వాయిస్ కమాండింగ్, స్టీరింగ్ కంట్రోలర్స్, 1,12,629 ఉంది రీడింగ్. రీడింగ్ ఒరిజినల్ కాదు. టైర్లు అయితే అన్ని సీల్డ్ ఉన్నాయి సార్ మొత్తం. హెడ్లైట్ అయితే ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన హెడ్లైట్లే ఉన్నాయి. అప్రాన్ ఓకే. బానట్ కూడా ఒరిజినల్ ఉంది. లోపల ఏబిఎస్ బ్రేక్ గీత వస్తే అవుతుంది, మళ్ళీ అది వస్తే ప్లే అవుతుంది. ఆ గీతలు నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ విలాసాగరం రమేష్ మాది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ. ఈరోజు 29 నవంబర్ 2023 బుధవారం ఈరోజు విడేస్తున్న ఇది ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చి టీఎస్ రిజిస్ట్రేషన్ అయిపోయింది మహీంద్రా ఎక్స్ 500 W6 2012 డిసెంబర్ మ్యానుఫ్యాక్చర్. రెండు వేల పన్నెండులో తయారైంది, 2013 2 నెలల రిజిస్ట్రేషన్ అయింది, 2028 2 నెలల 10వ తారీఖు వరకు జీవితకాలం ఉంటుంది. ఢిల్లీ బండి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది. కస్టమర్ ధర 580,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. బండికి ఆర్సీ కార్ల W8 అని పడ్డది మిస్టేక్, లా ఆర్టీ ఆఫీస్లో కరెక్షన్ చేసిస్తారు మనకు. ఇది W6 కానీ ఇలా W8 అని మెన్షన్ అయింది, W8 కాదు. 7 సీటర్ డీజిల్ బండి, లీటర్కు 14-15 మైలేజ్ ఇస్తుంది.
బండికి రెండు ఎయిర్ బ్యాగులు మాత్రమే ఉంటాయి, ఐదిటికాయ సిల్టైర్లు ఉన్నాయి, ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది, మిగతా గ్లాసులు అన్ని షోరూమ్ ఏ ఉన్నాయి, వెనక గ్లాస్ కూడా మారింది, సారీ ఫ్రంట్ గ్లాసు బ్యాక్ గ్లాసు రెండు గ్లాసులు మారినాయి, మిగతా గ్లాసులు షోరూమ్ ఏ ఉన్నాయి. బానట్ నుంచి డిక్కీ వరకు మాత్రం ఏపీసీ రీప్లేస్ కాలే. బండికి డోర్లల్లా రస్టింగ్ వచ్చింది, వెనకాల డిక్కీ డెంటింగ్ పెయింటింగ్ అయింది. తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది, ఎందుకంటే అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే టీఎస్ నెంబర్ వచ్చింది. ఇదే ఏపీ నెంబర్ ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి అవుతుండే. ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేసు. కస్టమర్ ధర 580,000 చెప్తుండు. బండికి ఇన్సూరెన్స్ అయిపోయింది, 1,12,000 రీడింగ్ ఉంది, రీడింగ్ ఒరిజినల్ కాదు, రీడింగ్ టాంపరింగ్ అయింది. షోరూమ్ నుంచి బండికి అలాయ్ వీల్స్ రావు, కస్టమర్ అలాయ్ వీల్స్ వేయించుకున్నాడు. దీనికి రెండు ఎయిర్ బ్యాగులు మాత్రమే ఉంటాయి, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, వాయిస్ కమాండింగ్ ఉంటుంది, బ్లూటూత్ కనెక్షన్, 100 మ్యూజిక్ సిస్టమ్ ఉంది. షోరూమ్ నుంచి వచ్చినవి తీసిపారేసారు, కొత్త సిస్టమ్ పెట్టించుకున్నాడు కస్టమర్. ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది. కస్టమర్ ధర 580,000 బార్గెనింగ్ ఉంది. బండికి ఎలాంటి లోన్ లేదు, లోన్ రాదు కూడా, ఎందుకంటే 2013 ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది, 2023 ఫిబ్రవరికి 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలు దాటిన బండ్లకు లోన్ ఇయ్యరు, ఒకవేళ వాళ్ళని ఇస్తే లోకల్ ఫైనాన్స్ వాళ్ళు ఇస్తారు. కస్టమర్ ధర దీనికి 580,000 చెప్తుండు. సిల్వర్ కలర్ డీజిల్ బండి, ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. బండి రీడింగ్ గ్యారంటీ లేదు సార్, కస్టమర్ అయితే జెన్యున్ అనే చెప్తాడు కానీ రీడింగ్ గ్యారంటీ లేదు. 2012 డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, 2013 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్, 2028 ఫిబ్రవరి వరకు దీని జీవితకాలం ఉంటుంది. ఇన్సూరెన్స్ అయిపోయింది, సెల్ టైర్లు ఉన్నాయి, ఫ్రంట్ గ్లాస్ మారింది, బండికి 2-3 జాగాల రస్టింగ్ వచ్చింది. నేను వీడియోలో అది కూడా మీకు చూపెట్టిన. కస్టమర్ ధర 580,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడండి, వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు మీద ఉన్నాయి, ఎవరికన్నా ఒకళ్ళ కాల్ చేయరి, ఓనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తాం. డీలోకి అయితే మాకు 10,000 కమిషన్ ఇవ్వాలి. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల, హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.